హలో ఎవ్రీవన్, మేజ్ మినిట్ కు స్వాగతం. మీకు తెలుసా, మీతో మాట్లాడడానికి నా దగ్గర ఒక్క నిమిషమే టైం ఉంది, తర్వాత నేను ఎల్మోతో ఆడుకునేందుకు వెళ్ళాలి. ఈ రోజు టాపిక్ ఏంటంటే పిల్లలకు కరోనా వైరస్ గురించి చెప్పడం. మీకు తెలుసా, దీని గురించి ఎల్మోకి చెప్పేటప్పుడు నేను చాలా కష్టపడ్డాను. తను అర్థం చేసుకోవాలి తప్ప భయపడకూడదు, అదే నా ఉద్దేశం. నా బెస్ట్ ఫ్రెండ్ లెసండి నాకు ఒక సింపుల్ టిప్ ఇచ్చింది, అదేంటంటే అడగండి, భరోసా ఇవ్వండి, అమలు చేయించండి. మీరు ఎలాంటి ప్రశ్నలతో ప్రయత్నించాలి అంటే, కరోనా వైరస్ గురించి మీకు ఏమి తెలుసు అని, లేదా జెమ్స్ గురించి మీరు ఏం విన్నారు అని. అలా వాళ్ళకి ఏమి తెలుసో గ్రహించి ఆ విధంగా వాళ్లకున్న అపోహలు తొలగించవచ్చు. ఇప్పుడు ప్రశ్నలు అడిగారు గనక ఇక ఇది భరోసా ఇచ్చే సమయం. ఎంతో మంది మన రక్షణ ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడుతున్నారని పిల్లలకు చెప్పండి. అలాగే మీ కుటుంబం కూడా కష్టపడుతోందని చెప్పండి, మీ అందరి క్షేమం కోసం. ఇప్పుడు మనం ప్రశ్న అడిగాం, అలాగే భరోసా కూడా ఇచ్చాం. ఇక ఇప్పుడు చివరి స్టెప్ వాళ్లతో చేయించడం. ఇప్పుడు పిల్లల్లో విశ్వాసం కలిగించండి, అప్పుడు వాళ్ళు కూడా ఇందులో పాలు పంచుకుంటారు. నేను ఎల్మోకి ఏం చెప్పానో తెలుసా, మాస్క్ పెట్టుకుని చేతులు తరచూ సబ్బుతో నీళ్లతో కడుక్కుంటూ మోచేయి అడ్డు పెట్టుకుని తుమ్మడం తగ్గడం ద్వారా నువ్వు ఇంకొకరు ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేసిన వాడు అవుతావని. అది ఎలానో మీకు తెలుసు. ఇంత మంచి టిప్ ఇచ్చిన లెసండికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మరి గుర్తుంచుకోండి, అడగండి, భరోసా ఇవ్వండి, అమలు చేయించండి. హలో మామీ. సరే, నేను చెప్పిన నిమిషం అయిపోయింది, వచ్చేస్తున్నా ఎల్మో.